గుంటూరు టీడీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పదో తరగతి ఫలితాలపై ప్రభుత్వ తీరుకు నిరసనగా టీడీపీ ఆఫీసులో తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ నేతలు నిరసనకు దిగారు. దీంతో పోలీసులు పార్టీ ఆఫీసులోకి చొరబడి అడ్డుకునే ప్రయత్నం చేశారు. పార్టీ జెండాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఆఫీసులోకి అక్రమంగా రావడానికి పోలీసులకు ఎవరు పర్మిషన్ ఇచ్చారని ఫైర్ అయ్యారు. పోలీసుల తీరును మహిళా, యువత, విద్యార్థి సంఘాలు ఖండించాయి. నిరసన తెలిపే హక్కు లేదా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవీంద్ర లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవీంద్ర, మాధవి, ఎట్టగా ఇది దాదాపు 3 సంవత్సరాల నుంచి జిల్లా టీడీపీ కార్యాలయం వద్ద ఏదైనా స్వతంత్రంగా నిరసనలు తెలియజేయడానికి టీడీపీ కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. కానీ ఏదేమైనా ఈరోజు జరిగిన సంఘటన పోలీసులు తప్పుపడుతూ కూడా టీడీపీ కార్యకర్తలు అయితే మాత్రం తీవ్రంగా ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. మాకు వాక్ స్వాతంత్రం లేదా అని చెప్పి చెప్తున్న పరిస్థితి చెప్పండి, ఏమంటారు? ఈరోజు చూసుకుంటూ ఉంటే సార్, చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే రక్షించాల్సిన పోలీసులు భక్షకులు అయ్యారని చెప్పి మధ్యకాలం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. అదే పరిస్థితి గుంటూరు నెలకొంది ఇవాళ. ఈరోజు సారి టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ఈరోజు 10th క్లాస్ పరీక్షల మీద వాళ్ళు ఒక కార్యక్రమం రూపొందించుకున్నారు, ప్రభుత్వ దిశ్వం తగలబెట్టాలని చెప్పి. అదే కాలు మాకు ఇచ్చారు, మహిళా విభాగానికి ఇచ్చారు. మేము మేడం గారు లోపల ప్రెస్ మీట్ పెట్టాము. ప్రెస్ మీట్లో మాట్లాడుతుండగానే బయటకు కవాతులాగా లోపల పార్టీ కార్యాలయంలోకి పోలీసులు చొచ్చుకురావడం, ఇది కొత్త పొందలు తగ్గిస్తున్నారు రాజ్యాంగాన్ని. ఒక పార్టీ కార్యాలయం అంటే ఇది ప్రతిపక్ష పార్టీ. అందులో అంటే ప్రతిపక్ష పార్టీ అంటే ప్రభుత్వంలో భాగమేగా మేము కూడా, మా అధినేత కూడా ప్రభుత్వంలో భాగం, ఎమ్మెల్యేనేగా, లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబరేగా, ప్రతిపక్ష నేతగా. అలాంటిది ప్రతిపక్ష పార్టీ కార్యాలయానికి పోలీసులు కవాతులాగా భయభ్రాంతులకు గురి రావటం, అదే స్థాయిలో వచ్చి పరిగెత్తుకున్న వెనక్కి వెళ్ళి సివిల్ డ్రెస్లో ఉన్న వ్యక్తులు దిష్టి బొమ్మను వాటేసుకొని పరిగెత్తుకుని బయటికి వెళ్ళి దొంగల్లా పరిగెత్తడం ఏంటండి? ఇది ఏం జరుగుతుంది రాష్ట్రంలో? మేము అడుగుతుంది ఒకటే, ఈరోజు మీరు 2 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్యూర్ కారణమయ్యారు, విద్యార్థులు బాధపడతా ఉన్నారు, మానసికమైన ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, అవన్నీ ప్రభుత్వ హత్యలుగా పరిగణించాలా? ఈరోజు చూసుకుంటా ఉంటే ఈరోజు విద్యార్థులు 10వ తరగతి ఫెయిల్ అయిన బాధలో ఉన్నారు. ఈరోజు గతంలో కరోనా టైంలో ఫీజు కట్టిన ప్రతి ఒక్కరిని పాస్ చేశారే, ఏ 2 మార్కులు 3 మార్కుల దగ్గర ఆపాల్సిన అవసరం వచ్చిందండి. అంటే చెప్పండి మేడం, అసలు ఈరోజు జరిగిన సంఘటన గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ విధంగానే ఆపటం కానీ లోపలికి వచ్చి ప్రవేశించడం కానీ చేస్తున్నారు, ఏమంటారు? రాజారెడ్డి రాజ్యాంగం 3 సంవత్సరాలకి ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందండి. మరి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో అయితే మరి పార్టీ ఆఫీసుల్లోకి పోలీసులు అనేది ప్రవేశం లేదు. మరి ఈ రోజున మరి దాదాపు 60-70 మంది పోలీసులు మా జిల్లా పార్టీ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మహిళలందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టామండి. 10th క్లాస్ విద్యార్థులు మరి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వారికి ఒక భరోసా కల్పించమని మా నాయకుడు ఒక పిలిపిస్తే మేము మహిళలను ప్రెస్ మీట్ పెడితే ఓ పొలమని వచ్చేసేసి టీఎన్ఎస్ఎఫ్ కుర్రాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఇదే చెట్ల కింద ఉన్నారు, ఇక్కడ దాకా వచ్చారు పోలీసులు, వాట్ ఈస్ దిస్, ఎందుకు రావాలి మీరు? దీనికి సమాధానం ఏంటంటే నవ్వుకుంటా వెనక్కి వెళ్ళిపోయారు. అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ ఆఫీసుల మీద కూడా దాడులు చేసే విధంగా ఈ పోలీసు వ్యవస్థ ప్రవర్తిస్తుంది అంటే ఇది రాజారెడ్డి రాజ్యాంగం యొక్క మహిమేనని చెప్పేసి చెప్పుకోక తప్పదండి. ఇది పరిస్థితి. ఏదేమైనా ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయం వద్ద జరిగిన సంఘటన మాత్రం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతి దాదాపు 3 సంవత్సరాల నుంచి కూడా ఇలానే పోలీసులు ఏదైతే మాపై వచ్చి నిరసన తెలిపడానికి కూడా చేస్తున్నా కూడా మాపై ఆందోళన దిగుతున్నా, మమ్మల్ని అరెస్ట్ చేయటం కానీ చేస్తున్నారు. వైసీపీ నేతలు వచ్చి పార్టీ కార్యాలయంపై దాడులు చేస్తుంటే వాళ్ళు రక్షిస్తున్నారు, మరోపక్క మేము నిరసన తెలుపుతుంటే మమ్మల్ని అరెస్టులు చేస్తున్నారని చెప్పి పోలీసులు తీరుపై మండిపడుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. రైట్ రవీంద్ర.